వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. 103వ రోజు రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. 100 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉర్ధృతం చేస్తామని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మల అశ్విని శ్రీనివాస్, దుర్గయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ స్టార్ట్ మొదలయ్యి ఈ రోజుకి 103 రోజులు వచ్చింది. మరి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ఇట్లా నెలలు నెలలు గడిచిపోయినా కానీ నిమ్మికి నీరెత్తకుండా ఉంటుంది ప్రభుత్వము. ఎక్కడెక్కడో హామీలు ఇచ్చేస్తున్నారు, మేము రెవెన్యూ డివిజన్ చేస్తాం, మండలాలు చేస్తామని చెప్పి. మరి గతంలో కూడా 183 రోజులు చేసినా కానీ అప్పుడు కూడా మాయమాటలు చెప్పి విరమింపజేశారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ మాయమాటలు చెప్పుకుంటా మీరు కాలంను గడుపుతున్నారు తప్ప కానీ రెవెన్యూ డివిజన్ ఇచ్చే ఆలోచన మీకు లేనట్టు కనిపిస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ డివిజన్కి ఇట్లా అతి త్వరలో ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.